1997లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చిందండి. జీవో కాదు, ఒక చట్టాన్ని చేసింది. 1997 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ ది డిస్ఫిగర్మెంట్స్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ అబ్సీన్ అండ్ అబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఒక భవన యజమాని అనుమతి లేకుండా ఒక పోస్టర్ కానీ ఒక పాంప్లెట్ కానీ ఒక స్టిక్కర్ కానీ ఎవరూ ఎక్కడ అంటించకూడదు, ఎవరూ ఎక్కడ అంటించకూడదు. 1997లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టం చేసింది. మీరు గమనించండి, గత 10-15 ఏళ్లలో వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే, అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించేవాళ్ళు. ఇప్పుడు పోస్టర్లు, బ్యానర్లు, ఇవి మీరు హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైనా మీరు ఒక రోడ్డు మీద ఒక ఫ్లెక్స్ పెట్టండి, వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేస్తున్నారు, ఫైన్ కూడా వేస్తారు. ఎందుకు అంటే దానికి ఒక చట్టం ఉంది. మరి ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలకి, ఆయన పార్టీ నాయకులకి, వాళ్ళు సరిపోదని 7 లక్షల మంది గృహసారథుల పేరుతో పెట్టి సంచులిచ్చి ఇంటింటికి పంపిస్తున్నారు అంటే, ఇది ప్రతిపక్ష పార్టీలందరూ అర్థం చేసుకోవాల్సిన సీరియస్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక ప్రూవెన్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ప్రూవెన్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు మీరు నా అభిప్రాయంతో విభేదించినా నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు తెలుగులో ఒక 30 సంవత్సరాల నుంచి ఒక నటుడు ఉన్నాడు. ఆయనకి యాక్షన్ రాదు, డ్యాన్స్ రాదు, డైలాగ్ డెలివరీ కూడా రాదు. కానీ 30 ఏళ్ళుగా ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు, జనం చూస్తున్నారు. ఇప్పుడు ఆయన కొడుకులిద్దరు కూడా హీరోలు అయ్యారు. అదేంటి మరి, ఒక స్టార్ కావాలంటే నటన, డ్యాన్సు, డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ లేకుండానే ఆయన 30 ఏళ్ళు హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఆయన కొడుకులు కూడా ఇప్పుడు హీరో అయ్యాడు. ఎందుకు అంటే వాళ్ళు తీస్తున్నారు, జనం చూస్తున్నారు. కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. మీరు చెప్పండి, కొడాలి నాని గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తా? పోనీ గొప్ప కొడాలి నాని ఏమన్నా ఆదర్శ రాజకీయ నాయకుడా? కాదు కదా. మరి 4 సార్లు ఎలా గెలిచాడు? ఎలా గెలిచాడు అంటే, నిరంతరం జనంలో ఉంటాడు, జనం తిట్టుకున్నా కూడా ఓట్లేస్తున్నారు. కారణం ఏంటంటే, మీరు గమనించండి, గుడివాడ నియోజకవర్గంలో చాలామంది ఫంక్షన్లకి పిలవపోయిన నాని వెళ్ళి కూర్చొని అందరి మీద భుజాల మీద చేతులు వేసి మాట్లాడి వస్తాడు. అంటే ఇదొక మాస్ పొలిటికల్ స్ట్రాటజీ. అలాగనే విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన మరుసటి రోజు నుంచే, 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఉన్నా రోజు జనంలో ఉంటాడు. ఆయన ఇండిపెండెంట్ కేసునా కూడా గెలిచాడు ఒకసారి. అంటే ఇలా ఎవరైతే రోజు కనపడతా ఉంటారో వాళ్ళని జనం యాక్సెప్ట్ చేస్తారండి. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? ఆ పాదయాత్ర నుంచి తెలుగుదేశం ఏం ఆశిస్తుంది అంటే, లోకేష్ గారు జనానికి కనెక్ట్ అవుతారు, దానివల్ల తెలుగుదేశం పార్టీకి బలం పెరిగిద్ది అని. అలాగనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వీళ్ళని నెడుతున్నారు అంటే, గడప గడప విషయంలో కూడా 3 సార్లు వెళ్ళమన్నాడు. మొదటిసారి తిడతారు లేదా కొడతారు, రెండోసారి కాస్త తీవ్రత తగ్గిద్ది, మూడోసారి ఇంకా తీవ్రత తగ్గిద్ది. కాబట్టి దీన్ని పొలిటికల్గా చాలా సీరియస్గా తీసుకోకపోతే దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం జరిగింది. పొలిటికల్గా సీరియస్గా తీసుకోవటం అంటే, దీన్ని కౌంటర్ చేయటంలో ప్రతిపక్షాలు ఇదేదో కామెడీగా అనుకోకుండా, సంచుల మీద చాలా కామెడీ జరుగుతుంది, నిజమే. వాళ్ళు సంచులు వేసుకొని చూస్తున్న తర్వాత ఒకటి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి, ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది, మేము పులులు సింహాలని విర్రవీగే వీళ్ళందరికీ సంచులు వేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రోడ్డు మీదకి తోలాడు, అది మాత్రం ఓకే. కాకపోతే మరి దీని ప్రభావం ఏంటి? దీని ప్రభావం ఏంటంటే, రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని సాధారణ ఓటర్లు పూర్తి స్థాయిలో గ్రహించే లోపే వీళ్ళెళ్ళి, ఇంకో మాట, ఈ స్టిక్కర్ల ప్రోగ్రాంలతో పాటు ఇంకోటి కూడా అప్పచెప్పారు ఏంటంటే, ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఏంటి నోట్ చేసుకోమన్నాడు. దాదాపు 25-25 సంవత్సరాల క్రితం
రాజస్థాన్లో బీజేపీ గెలిచినప్పుడు అసలు రాజస్థాన్లో బీజేపీ గెలవటం ఏంటి అని ఢిల్లీ స్థాయిలో ఒక చర్చ జరిగింది. అప్పుడు ఒక విషయం బయటపడింది ఏంటంటే, బీజేపీలో ప్రమోద్ మహాజన్ అనే ఒక నాయకుడు ఒక ఫార్ములా ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఫార్ములా ఏంటంటే, నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక నాయకుడిని, మీరు ఒక సాధారణమైన వ్యక్తి, మీరు ఒక పని మీద నా దగ్గరికి వస్తారు, మీ సమస్య నాకు చెప్తారు, నేను మీ సమస్య పరిష్కరించకపోయినా నేను మీ సమస్య విన్నాను అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారు. మీరు నాకు సపోర్ట్ చేస్తారు. ఇది ప్రమోద్ మహాజన్ రాజస్థాన్ ఎలక్షన్లో ప్రూవ్ చేసినాక గోపినాథ్ ముండే వాళ్ళ బామర్ది దాన్ని మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేసి శివసేన బీజేపీ అధికారంలోకి వచ్చాయి. అంటే కార్యకర్తని నాయకుడు ఎంటర్టైన్ చేస్తే, మళ్ళీ చెప్తున్నానండి, ఒక సాధారణమైన వ్యక్తి ఒక నాయకుడి దగ్గరికి ఒక సమస్యతో వచ్చాడు, ఆ నాయకుడు ఆ సమస్యని పరిష్కరించకపోయినా పర్వాలేదు, ఆ నాయకుడు ఆ సమస్యను వింటే కార్యకర్త సగం హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే వ్యతిరేకత న్యూట్రలైజ్ అయింది. ఈ పొలిటికల్ స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు బయటికి తీశాడు. నేనైతే చాలా సీరియస్గా దీన్ని డీల్ చేయకపోతే ప్రతిపక్షాలు ఇబ్బంది పడతాయనేది నా అభిప్రాయం. అంటే పట్టాభి గారు, కొలికపూడి గారు చెప్పిన స్ట్రాటజీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అనుసరించారు. ప్రజల వద్దకు పాలన యా